హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మి. రోటీ, చపాతి, పుల్కా, పప్పన్నంలోకి మంచి కాంబినేషన్ ఎగ్ పొరటు, ఎగ్ ఫ్రై, ఎగ్ బుజ్జి, ఇలా చాలా పేర్లు ఉండొచ్చు. కానీ ఇలా చేస్తే మాత్రం ఉల్లి పొర కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు, నాది గ్యారంటీ. గ్యారంటీ ఎందుకులేండి, మళ్ళీ తినాలి అనిపించేలా మీరు పక్కా ఫిదా అయిపోతారు. ముందుగా ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త హీట్ అయ్యాక మీడియం సైజు 3 ఉల్లిపాయలను ఇలా కాస్త పెద్దగా కట్ చేసి వేయండి. ఉల్లిపాయలు మరీ డీప్ ఫ్రై కాకుండా ఒక 50% మగ్గితే సరిపోతుంది. ఇలా ఉల్లిపాయలు మగ్గాక ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేయండి. కొద్దిగా కరివేపాకు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పేస్ట్ వేయండి. పచ్చిమిర్చి పేస్ట్ను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేశాక ఇందులో 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేశాక 8 ఎగ్స్ నేను ఇక్కడ బ్రేక్ చేసి వేసుకుంటున్నాను. ఇలా బ్రేక్ చేసి వేసుకున్న తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయాలి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేయడం వల్ల ఎగ్ అనేది పొడి పొడిగా వస్తుంది. చిటికెడు పంచదార నోట్లో వేసుకుంటే మన నోటికి ఎంత మధురంగా అనిపిస్తుందో అలాగే ఇప్పుడు మనం చేస్తున్న ఈ కర్రీకి కూడా మనం వేసే ఈ పొడి ఆ కర్రీ రుచిని డబుల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎగ్గుకున్న నీసు వాసన కూడా రాకుండా చేస్తుంది. ఇలా పొడి పొడిగా ఫ్రై చేసిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసి ఒక్కసారి బాగా మిక్స్ చేయండి. ఇందాక చెప్పానే పొడి అని 1/4 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పొడి వేయాలి. ఈ మెంతుల వల్ల ఎగ్గుకున్న నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఈ పొడి వల్ల కర్రీ టేస్ట్ కూడా అమాంతం పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి తిని చూడండి, తప్పకుండా ఫిదా అయిపోతారు. అలాగే మీరు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.